नमस्ते ना पेरु किरण में एसडी न्यूज को स्वागत मुंदगा हेडलाइंस రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ విజయవంతం సుమారు 9 లక్షల మందికి టీకాలు వేశామని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ డబుల్ ఎరజూపి ఆధార్ పాన్ కార్డులు సేకరిస్తున్న యువకులు అరెస్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని న్యూపోర్ట్ సిఐ రాము రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్ గడిచిన 24 గంటల్లో 5646 కొత్త పాజిటివ్ కేసులు 50 మంది మృత్యువాత తల్లి బిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా రెయిన్బో హాస్పిటల్స్ కోవిడ్ నేపథ్యంలో గర్భిణీలు బాలింతలు అప్రమత్తంగా ఉండాలంటున్న స్త్రీల వైద్య నిపుణులు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ విజయవంతంగా సాగిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు ఒక్కరోజు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల డోసులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని అన్నారు కోవిడ్ కేసుల నమోదు గణనీయంగా తగ్గిందని చెప్పారు థర్డ్ వేవ్ తో అంత ప్రమాదం లేదని నిపుణులు చెప్తున్నారని వెల్లడించారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సింగాల్ స్పష్టం చేశారు తిరుపతి నగరంలోని పలు పిహెచ్సిల్లో ఆయన పర్యటించి వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హరిడారాయణ్ తో కలిసి పరిశీలించారు రాష్ట్రంలో ఐసీయూ ఆక్సిజన్ బెడ్లు పెంచామన్నారు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు 300 కోట్లతో టెండర్లు పిలిచామన్నారు స్పెషల్ డ్రైవ్ లో లక్ష్యంగా నిర్దేశించుకున్న డోసుల్లో 85% పూర్తి చేశామని సింగాల్ తెలిపారు కోవిడ్ పరిస్థితి రోజు రోజుకి కొంచెం మెరుగుపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే 5 మే కర్ఫ్యూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విధించడం జరిగింది అప్పటి నుంచి స్లోగా కేసుల సంఖ్య బాగా తగ్గింది రోజువారీ వస్తున్నటువంటి పాజిటివ్ కేసులు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది పీక్ స్టేజ్ లో దాదాపు 24,000 కేసెస్ రోజువారీగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ దాదాపు 5,000 నుంచి 6,000 కేసులు రోజువారీగా వచ్చేటువంటి పరిస్థితి నెలకొంటుంది అదే విధంగా పీక్ స్టేజ్ లో దాదాపు యాక్టివ్ కేసెస్ 15-16 మే ఆ ప్రాంతంలో 2,11,000 అయితే ఇప్పుడు దాదాపు 60-65,000 లోపల యాక్టివ్ కేసెస్ సంఖ్య కూడా ఉన్నట్టుంది అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ఐసీయూ బెడ్స్ కానీ ఆక్సిజన్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అందుబాటులో ఉన్నాయి స్లోగా దాన్ని దృష్ట్యా గవర్నమెంట్ ఈ పనిచేస్తున్నటువంటి ఏ కేటగిరీ కూడా ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ఈ కర్ఫ్యూ టైమింగ్ అంతా కూడా రిలాక్స్ చేయడం జరిగింది ఈస్ట్ గోదావరి జిల్లా ఇంకా వీక్లీ పాజిటివిటీ 10% కంటే ఎక్కువ ఉండడం వల్ల అక్కడ యాజ్ ఇట్ ఈస్గా మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పెట్టి మిగతా అన్ని ఆధార్ కార్డు పాన్ కార్డు చూపించి వేలు ముద్ర వేస్తే 500 ఇస్తాం ఇలా మాయ మాటలు చెప్పి జనానికి ఎరవేశారు ఓ ముగ్గురు యువకులు పెదగంచాడ సమీపంలోని వికాస్ నగర్ లో డబ్బులు ఎర చూపించి ఆధార్ పాన్ కార్డు ధ్రువపత్రాలను సేకరించి మోసాలకు పాల్పడ్డారని చూశారు ఇది గమనించిన స్థానికులకు అనుమానం వచ్చి గట్టిగా నిలదీయడంతో ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు పరారయ్యారు ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు వెంటనే న్యూపోర్టు పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పరారైన మిగిలిన వారిని కూడా పట్టుకుని విచారిస్తామని వీరిపై చీటింగ్ కేసు నమోదు చేస్తామని సీఐ సువారి రాము తెలిపారు ఆధార్ కార్డు పాన్ కార్డు చూపిస్తే డబ్బులు ఇస్తామంటూ ఇలాంటి మోసాలకు పాల్పడే కారణ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు ఎండలా బతుకుతున్నాం అందరం చూస్తున్నారు రోడ్డు రోడ్డు మీద వెళ్ళిపోయేవాడు అందరూ మాతో ఆడుకుంటారు పిల్లలు రోడ్డు పక్కన బతుకుతున్నాం ఎండి కొంచెం మీరు ఆటలు మాకు అందించాలి ఈరోజు సాయంత్రం 10 గంటల లిమిట్స్లో దయాలనగర్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఫేక్ అదే ఆధార్ కార్డు పాన్ కార్డు థంబ్ ఇంప్రెషన్ తీసుకొని కొంత డబ్బులు కొంతమందికి ఇస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ రావడంతో మేము వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికీ
కొంతమంది వ్యక్తులు పారిపోయారు. ఒక వ్యక్తి అయితే అక్కడ దొరికాడు. వాడిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ వేయడం జరుగుతుంది. చీటింగ్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారనేది విచారించి అందరిని కూడా అదుపులో తీసుకొని జుడిషియల్. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజులుగా 6000 లోపే కేసులు నమోదు కావడం ఊరటనిస్తోంది. గడిచిన 24 గంటల్లో 5646 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా 50 మంది మృత్యువాత పడ్డారు. అన్ని జిల్లాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో రోజుకు సగటున 1000 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ జిల్లాలో 176 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. ఈ నెల 21 నుంచి తూర్పుగోదావరి జిల్లా మినహా అన్ని జిల్లాలకు కర్ఫ్యూ నిబంధనలను సడలింపులు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు అమలు కానున్నాయి. తల్లి బిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి రెయిన్బో హాస్పిటల్స్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. బర్త్ రేట్ విభాగం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రసూతి వైద్యాన్ని అందిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో గర్భిణులు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రెయిన్బో హాస్పిటల్ స్త్రీ వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తూ రెయిన్బో హాస్పిటల్స్ మంచి పేరు సంపాదించాయి. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ బర్త్ రైట్ విభాగం ద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యానికి అత్యుత్తమ వైద్యాన్ని అందిస్తున్నారు. కరోనా నేపథ్యంలో గర్భిణీలు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరిలోవ హెల్త్ సిటీలోని రెయిన్బో హాస్పిటల్ స్త్రీల వైద్య నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణీలు బాలింతల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. అయితే గర్భిణీలు బాలింతల్లో వ్యాక్సిన్ తీసుకునే అంశంలోనూ, గర్భధారణ అంశంలోనూ కరోనాకు సంబంధించి అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిని నివృత్తి చేసే దిశగా స్త్రీల వైద్య నిపుణులు అవగాహనిస్తున్నారు. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత, కోవిడ్ సోకిన తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే కొనసాగించొచ్చా లేదా అనే అంశంపై రెయిన్బో ఆసుపత్రి కన్సల్టెంట్ అబ్స్టెట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాగసుధ వివరించారు. వ్యాక్సిన్ వేసుకున్న మీరు రెండు ప్రశ్నలు, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా లేదా కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా డెఫినెట్గా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయవచ్చు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన బేబీ మీద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. ఇంకా ప్రయోజనమే బేబీకి. డెలివరీ టైంకి ఆల్రెడీ మదర్ వ్యాక్సినేషన్ అయ్యి ఉండుంటే, మదర్లో యాంటీబాడీస్ ఫామ్ అయితే డెలివరీ టైంకి ఆ బెనిఫిట్ బేబీకి కూడా ఉంటుంది. ఆ యాంటీబాడీస్ బేబీకి కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో కోవిడ్ వచ్చినప్పుడు కూడా అంతే. అంటే దానివలన బేబీకి లోపలికి ట్రాన్స్మిట్ అయ్యి వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. వర్టికల్ ట్రాన్స్మిషన్ ఉన్న ఇన్ఫెక్షన్స్ కొన్ని ఉంటాయి, రుబెల్లా వైరస్ అని. కొన్ని వైరస్ ఏంటంటే అవి మదర్ నుండి బేబీకి వెళ్ళి లోపల ఆల్రెడీ గర్భంలో పెరుగుతున్న బేబీ మీద ఎఫెక్ట్ ఉండి వాళ్ళకి అవాంతరాలు రావడము అవి జరుగుతూ ఉంటాయి. సో అది అందులో ఒక్కటి రుబెల్లా వైరస్ అన్నది. అలాగే ఇంకా మిగిలిన వైరసెస్ కూడా అలాంటి ఇన్ఫెక్షన్స్ కాజ్, అంటే అలాంటి ప్రాబ్లమ్స్ బేబీలో కాజ్ చేయొచ్చు. కానీ కోవిడ్కి ఇప్పుడు మనకి అంటే తక్కువ హిస్టరీ ఇది. మనకి లాస్ట్ 1.5 ఇయర్స్ నుండే ఉంది. బట్ ఈ 1.5 ఇయర్స్ అబ్జర్వేషన్లో ఏంటంటే ఇలాంటి వర్టికల్ ట్రాన్స్మిషన్ ఏదైతే రుబెల్లాకు ఉంటుందో అది కోవిడ్లో ఉండదు. సో బేబీస్ అందరూ కూడా ఆల్మోస్ట్ సేఫ్గా ఉంటున్నారు. ఎటువంటి ఇన్ఫెక్షన్స్, ఎటువంటి అవాంతరాలు వాళ్ళకు ఉండడం లేదు. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీకి కోవిడ్ వచ్చినప్పుడు మంచిగా దాన్ని ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమవుతున్న నేపథ్యంలో గర్భిణీలు బాలింతలు ఈ టీకాలు తీసుకోవచ్చా లేదా అనే సందేహాలు ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేయాల్సి ఉంటుందనే అంశాలను ఆసుపత్రి కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ నిహారిక వివరించారు. వ్యాక్సిన్ ఇప్పుడు మనకి ఉన్న కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ రెండు కూడా ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్సే అండి. అంటే లైవ్ వైరస్ కాదు. సో అందుకు రెండు మొడం గర్భిణీలకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి, ప్లస్ లాక్టేటింగ్ మదర్స్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి ఇవ్వచ్చు. ప్రస్తుతానికి గవర్నమెంట్ ICMR నుంచి మనకి లాక్టేటింగ్ మదర్స్కి ఇవ్వచ్చు అనేది కన్ఫర్మ్డ్గా మనకి గైడ్ లైన్ వచ్చింది. ప్రెగ్నెన్సీలో ఇంకా రాలేదు. కాకపోతే ఎవరికి మనకి రిస్క్ ఎక్కువ ఉంటుందో, లైక్ ప్రెగ్నెంట్ విమెన్ హెల్త్ వర్కర్ అయ్యుండి, లేదంటే రెగ్యులర్గా సోషల్ డిస్టెన్సింగ్ పాటించలేకుండా ఎక్కువ మందితో ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కావాలనుకుంటే మనం వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు. అండ్ యూజువల్గా అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కంప్లీట్ చేశాక సెకండ్ డోస్ తర్వాత 1 మంత్ తర్వాత ప్లాన్ చేసుకుంటే మంచిది. కానీ అలా కాకుండా బై ఛాన్స్ వాళ్ళు కన్సీవ్ అయిపోయినా కూడా ఏమీ అంటే కంగారు పడక్కర్లేదు, వాళ్ళు కంటిన్యూ చేసేయచ్చు.
సో ఇనీషియల్ ఫస్ట్ 3 మంత్స్లో కానీ కోవిడ్ బ్యాక్ వైరస్ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినా కూడా కోవిడ్కి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది మనం ఫిజిషియన్తో కన్సల్టేషన్లో ఉండే తీసుకోవాలండి. అట్ ద సేమ్ టైం కొన్ని టెస్ట్లు కొన్ని మెడికేషన్స్ మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాడకుండా ఉంటాం. సో వాడకూడదు అంటే బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అలాంటివి గైనకాలజిస్ట్ కన్సల్టేషన్లో కూడా ఉండి తీసుకోవాలి. లైక్ కొన్ని యాంటీబయాటిక్స్ అవన్నీ ఇప్పుడు రెగ్యులర్గా అందరూ వాడేస్తున్నారు, వాట్సాప్ మెసేజ్లు చూసేసుకొని వాళ్ళు వాడేయడం అలాంటివి చేస్తున్నారు. సో అలా చేయకుండా మనము డెఫినెట్గా కన్సల్టేషన్లో ఉండి తీసుకోవాలంటే ఏది సేఫా ఏది సేఫ్ కాదా అలాంటివి కనుక్కొని తీసుకోవాలి. ప్లస్ సిటీ స్కాన్స్ అలాంటివన్నీ కూడా అవసరం ఉంటేనే చేయించుకోవాలి. అంటే మదర్కి బెనిఫిట్ ఉంటుంది అనుకుంటే డెఫినెట్గా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ట్రీట్మెంట్ వైజ్ మనకి సిటీ స్కాన్ కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఎవరిని కన్సల్ట్ చేయకుండా వాళ్ళకి వాళ్ళే ముందే డిసైడ్ అయిపోయి సిటీ స్కాన్ చేసుకోవడం, ఎక్స్పోజ్ అవ్వడం ఎక్స్రేస్కి అలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ కోవిడ్ సోకిన గర్భిణీలు అనంతర కాలంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న కోవిడ్ సోకిన బాలింతలు తల్లిపాలు ఇవ్వచ్చా అనే అంశాలను ఆసుపత్రి కన్సల్టెంట్ అబ్స్టిట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎంవీఆర్ శైలజ వివరించారు. కోవిడ్ వచ్చిన ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన తర్వాత మరియు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా బ్రెస్ట్ ఫీడింగ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవండి. కోవిడ్ వైరస్ అనేది పాలల్లో ట్రాన్స్మిట్ అవ్వడము, బేబీకి ఏమైనా ప్రాబ్లం రావడము అలాంటి స్టడీస్ అయితే ఇప్పటి వరకు ఏమీ లేవు. సో బాలింతలు నిస్సంకోచంగా తల్లిపాలు బేబీకి ఇవ్వచ్చు. కోవిడ్ సోకిన గర్భిణీలు కోవిడ్ ఎలాంటి స్టేట్లో వచ్చింది, వాళ్ళకి మైల్డ్ సిమ్టమ్స్ వచ్చాయా లేదంటే అసలు సిమ్టమ్స్ లేకుండా ఉన్నారా లేదంటే మోడరేట్ సిమ్టమ్స్, వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉండడం అనే దాని మీద లేదు అని అంటే సివియర్ సిమ్టమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము లేకపోతే ఇంకా ఎక్కువ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవసరం అవ్వడము అనే దాన్ని బట్టి ఉంటుందండి పోస్ట్ కోవిడ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి. ఎలాంటి ఇన్ఫెక్షన్ ఏ స్టేట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళైనా కానీ 14 రోజులు అనేది ఐసోలేషన్ పీరియడ్ అబ్జర్వ్ చేస్తారు. ఐసోలేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కన్సర్న్ ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ కానీ చెప్పిన ప్రకారంగా వాళ్ళు పోస్ట్ కోవిడ్ ఫాలోఅప్కి రావడము, జస్ట్ లైక్ నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళు ఎలాంటి ఫాలోఅప్ అయితే ఉంటారో ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా అలాంటి ఫాలోఅప్ే తీసుకోవాలి. కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవడము, పడుకునే ఉండడము అలాంటివి చేస్తే కనుక గర్భిణీలకి కాలల్లో బ్లడ్ అక్యుములేట్ అవ్వడం అలాంటివి ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉండడం, పడుకునే ఉండకుండా ఉండడం అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అలాంటివి చేయడం అలాంటివి చేస్తే కనుక వాళ్ళకి డెలివరీకి కూడా ఉపయోగపడుతుంది. కరోనా నేపథ్యంలో గర్భిణీలు బాలింతలకు రెయిన్బో హాస్పిటల్ స్త్రీల వైద్య నిపుణులు చక్కని అవగాహన కల్పిస్తున్నారు. ప్రసూతి వైద్య సేవలు, స్త్రీలకు సంబంధించిన వైద్య సేవలను అత్యుత్తమ ప్రమాణాలతో అందిస్తున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో స్వాతి నక్షత్ర హోమాన్ని నిర్వహించారు. స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో పాల్గొన్న భక్తులు అప్పన్న స్వామిని తిలకించి ఆధ్యాత్మిక ఆనందం పొందారు. మరోవైపు అప్పన్నకు స్వర్ణ పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. హనుమంతుడి జన్మస్థలమైన అంజనాద్రి పర్వతంలో వెలిసిన ఆకాశగంగ వద్ద ఆంజనేయ స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈవో జవహర్ రెడ్డి ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి బాలాంజనేయ స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఆంజనేయ స్వామివారి జన్మస్థలం ఆకాశగంగ వద్దేనని నమ్ముతోందని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని శ్రీవారి భక్తులు విశ్వసిస్తున్నారని, దీనిపై ఎవరితో ఎలాంటి చర్చలు లేవన్నారు. లోగడ మేము చెప్పిన మేరకు ఏ విధంగా అయితే ఆంజనేయ స్వామి జన్మస్థలం అంజనాద్రి పర్వతంపై ఆకాశగంగ దగ్గర అని మేము లోగడ చెప్పాం, దానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా అయితే లోగడ ప్రకటించిందో దానికి కట్టుబడి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఇది ఒకరితో పోటీ పట్టడానికో వేరే రాష్ట్రాలతో ఇది కావటానికి కాదు, నమ్మకం మా నిర్ణయానికి, మేము ఏ విధంగా నిర్ణయానికి వచ్చింది అనేది మా ఈఓ గారు, మా ఏఈఓ గారు, సంబంధిత అధికారులు అందరూ ఇప్పటికి ఒకటిసారి కాదు 2-3 సార్లు తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది.
మా పాలక మండలి సమావేశంలో అనేక అంశాలు చర్చించారు. వాటిలో ఈ యొక్క ప్రధాన అంశం వచ్చేసి ఈ అంజనాద్రి హనుమంతుని జన్మస్థలము అనే విషయం కూడా చర్చించి ఇదివరలోనే టీటీడీ ఏర్పాటు చేసిన మరి పండిత పరిషత్ యొక్క నివేదికని వాళ్ళు సమర్థిస్తూ ఈ అంజనాద్రి మరి హనుమంతుని వారి జన్మస్థలం అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి టీఎంఎస్ వెబ్సైట్ ఆన్లైన్ సేవలపై సింహాచలం దేవస్థానం సిబ్బంది అర్చకులకు అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా ఇప్పటికే పలువురు భక్తులు అప్పన్నస్వామి ఆర్జిత సేవల్లో పరోక్షంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈవో సూర్యకళ ఆదేశాల మేరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. టీఎంఎస్ వెబ్సైట్ సింహాచలం దేవస్థానానికి సంబంధించి పరోక్ష సేవలు ఉండి డొనేషన్ ఆప్షన్లు ఉన్నాయి. భక్తులు తమ పేర్లతో లాగిన్ అయి పలు సేవలు పొందొచ్చు. ఆన్లైన్ సేవలపై పూర్తి అవగాహన వచ్చేలా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎంత మేరకు ఈ శిక్షణ ఉపయోగపడిందో సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. మరోవైపు ఈ నెల 22న జరగనున్న సింహాచల దేవస్థానం ఉపాలయం గ్రామ దేవత బంగారు తల్లి వార్షికోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈవో సూర్యకళ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గంగామాత ఆవిర్భవించిన పర్వదినాన్ని విశాఖ శ్రీ శారదా పీఠం వేడుకగా నిర్వహించింది. ఋషికేశ్లోని పీఠం ఆశ్రమం వద్ద గంగా తీరంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వాత్మానందేంద్ర స్వామీజీలు పూజలు నిర్వహించారు. అనంతరం గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో పూజలు చేసి చీరను సమర్పించారు. భారతావని సుభిక్షంగా ఉండాలని గంగమ్మను ప్రార్థించారు. ఘర్షణ పడకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్ఐ సూచన చేసిన గంటల వ్యవధిలోనే రెండు వర్గాలు పరస్పరం దాడికి దిగాయి. ఈ కొట్లాటలో ఓ వర్గానికి చెందిన ఇద్దరు హత్యకు గురయ్యారు. అనంతపురం జిల్లా 60 గ్రామంలో జరిగిన ఘటన స్థానికంగా ఉద్రిక్తత రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 60 గ్రామానికి చెందిన నారాయణప్పుడు, అదే గ్రామానికి చెందిన నగేష్ కు మధ్య కొంతకాలంగా భూతగాదాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య బోరుబావి ఉన్న భూమి హద్దు విషయంలో తరచూ గొడవ జరుగుతోంది. ఇటీవల ఏలనూరుకు కొత్తగా వచ్చిన ఎస్ఐ మస్తాన్ ఈ విషయాన్ని గుర్తించారు. ఇరు వర్గాలను స్టేషన్ కు పిలిపించి సయోధ్య కుదిర్చి పంపించారు. ఆయన చెప్పిన కొన్ని గంటల్లో ఈ రెండు వర్గాలు కొట్లాడుకు దిగాయి. ఈ ఘటనలో చిట్టా నారాయణప్ప రాజగోపాల్ మృతి చెందారు. సత్యసాయి సేవా సమితి వెంపళ నగర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి గంటడ వెంపళ నగర్ లో పేదలకు నారాయణ సేవ చేస్తారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చంద్రపూడి వెంకటరామయ్య, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ రిపల్ నాగిరెడ్డి, న్యూపోర్టు సిఐ సువారి రాము, స్థానిక కార్పొరేటర్ వంశీరెడ్డిలు అతిథులుగా హాజరయ్యారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు 21 రకాల నిత్యావసర సరుకులను అందజేస్తారు. సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వక్తలు అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని సమితి అధ్యక్షుడు శంకర్ సాయిరాం తెలిపారు. మంచిగా మంచిది ఈ ఈ విధమైన సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళు సమాజంలో చాలా తక్కువ ఉంది. అటువంటి సేవా కార్యక్రమాలు సత్యసాయి సేవా సమితి ద్వారా సభ్యులందరూ కలిసి ఆ సభ్యులందరినీ కూడా ఒకే దాటిపై నడిపిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తూ ఈ విధమైన ఇంత ఎక్కువ మొత్తంలో లబ్ధిదారులకి మంచి ఫలితాలు అందజేస్తున్నారు. సాయిరాం శంకర్ గారికి అతను వెంటనే సపోర్ట్ చేస్తున్న అందరికి కూడా దానికి ఒకసారి చేయడం అంటేనే కష్టం, ఒక బియ్యం బస్తా ఇవ్వాలంటేనే కష్టం. కానీ సుమారు ఇక్కడ బియ్యమే బస్తాలే కానీ, కూరగాయలే కానీ, నిత్యావసర వస్తువులే కానీ, బకెట్లు కానీ, ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ సుమారు 21 ఐటమ్స్ ఇవ్వడం, 15 రోజుల క్రితం ఒకసారి చెప్పినట్టు డబ్బులు కూడా ఇస్తున్నారు. అలాగే ఎంతమంది పెద్దలు ట్రస్ట్లో ఉండగా కూడా
मरी ज्योति गारे अलगे मुख्य इकड़ यूथ गंगवर यूथ सभ्यु अलगे విశాఖ జిల్లా లారీ సప్లైయర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటైంది. గాజువాక 100 అడుగుల రోడ్లో ఏర్పాటు చేసిన సభకు నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసోసియేషన్ అధ్యక్షుడు నెట్టిమి ఉదయభాస్కర్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్కు స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో పాటు తన సహాయ సహకారాలు కూడా ఉంటాయని దేవన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అన్నంనేడి శ్రీనివాసరావు, ట్రెజరర్ వెంకటేశ్వరరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సమత్రంగా ఎన్నుకోబడినటువంటి ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఉదయ భాస్కర్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాసరావు గారు, మరి ఈరోజు వాళ్ళ యొక్క విలువైనటువంటి మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క అసోసియేషన్కి చాలా అవసరం. వాళ్ళ సమయం కానీ మరి వాళ్ళ కోఆర్డినేషన్ కానీ చాలా అవసరం అండి. మరి ఈరోజు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఉన్నటువంటి దారి అసోసియేషన్ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకున్నాం. రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క మహావిశాఖపట్నం మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఈరోజు ఈ పండగ వాతావరణం రావడానికి గల కారణాలు మరి ఏంటంటే, ఈరోజు నూతనంగా ఈ కార్యవర్గం ఛార్జ్ తీసుకుంది. ఈ కార్యవర్గం ఛార్జ్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటంటే, కొద్ది దినాల కోసమే, కొద్ది నెలల కోసమే తీసుకోవడం జరిగింది. ఇది కంటిన్యూ అవ్వాలా లేకపోతే కొంతకాలం తర్వాత ఆపాలా అని, ఎందుకంటే ఈ అధ్యక్ష పదవి జనావాసాల మధ్య నుండి అత్యధిక లోడుతో వెళుతున్న డంపర్ లారీలు స్థానికులకు తలనొప్పిగా మారాయి. కేజీహెచ్ హాస్పిటల్ సమీపంలోని జగదంబ రోడ్డు చుట్టుపక్కల అనేక ఆసుపత్రులు ఉన్నాయి. వీటి గుండా డంపర్ లారీతో లోడుతో నిత్యం ప్రయాణిస్తున్నాయి. ఎమర్జెన్సీ సేవలకు వెళ్లే అంబులెన్స్లకు కూడా దారినివ్వకుండా లారీ డ్రైవర్లు ఇబ్బందులు కలిగిస్తున్నారు. సుమారు 20 డంపర్ వెహికల్స్ ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి. ఒక్కసారి ఆ వాహనాలు బ్రేక్ డౌన్ అయి ప్రమాదాలు సంభవించిన ఘటనలు ఉన్నాయి. దీనిపై అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దేశం సాంకేతిక ప్రగతిలో దూసుకుపోతుంటే మన్యం ప్రాంతంలో మాత్రం కనీసం మొబైల్ సిగ్నల్ కూడా లేని పరిస్థితి దాపురించింది. నగదు లావాదేవీలు, ప్రభుత్వ పథకాలు అత్యవసర సమయాల్లో ఫోన్ చేయాలంటే తలలు పట్టుకోవాల్సిందే. విశాఖ మన్యంలోని డెంబ్రిగూడ అరకులోయ ప్రాంతాల్లో సెల్ సిగ్నల్స్ కోసం ఎదురు చూపులు చూడాల్సిందే. గిరిపుత్రులు, ఆ ప్రాంతాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు ఈ సిగ్నల్స్ కష్టాలతో సతమతమవుతున్నారు. గిరిజనులు ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆన్లైన్ నమోదు కోసం వెళ్లి సెల్ సిగ్నల్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డుమ్రిగూడ సొవ్వా పంచాయతీ కమలవంద గ్రామానికి చెందిన గిరిజనులకు ఈ సమస్య నిత్యకృత్యంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని మొరపెట్టుకుంటున్నారు. కంచర్పాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రైతు బజార్లో కూరగాయలు దొంగల పాలవుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న కొంతమంది ఆకతాయిలే దొంగతనాలకు పాల్పడుతున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న తమ వద్ద దొంగతనాలు చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనాలు మట్టుకు జరుగుతున్నాయి. ఉత్తర నియోజకవర్గంలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా సాగింది. 44వ వార్డు ముస్లిం తాడిచెట్లపాలెం సచివాలయంలో
వ్యాక్సినేషన్ సెంటర్ను ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు సందర్శించారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ డ్రైవ్ ద్వారా లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా టీకాలు వేయడం జరిగిందని కేకే రాజు అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీభోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేకంగా సహస్ర కలశాభిషేకాన్ని ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుండి 8:30 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంతంగా సహస్ర కళాభిషేకం నిర్వహించారు. ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు దీన్ని నిర్వహించారు. ఉత్సవమూర్తి పల్లవరాణి కానుకగా క్రీస్తు శకం 614లో సమర్పించారని తెలిపారు. కానుకకు సంబంధించిన శాసనం ఆలయం మొదటి ప్రాకారంగానే విమాన వెంకటేశ్వర విగ్రహం కింద భాగంలోని గోడపై ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈవో జవహర్ రెడ్డి, ఏఓ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సహస్ర కలశాభిషేకం నిర్వహించబడింది. మామూలుగా ప్రతి బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం నిర్వహించబడుతుంది. సంవత్సరంలో జ్యేష్ఠమాసం వచ్చే ఆదివారం ఈ యొక్క సహస్ర కలశాభిషేకం సర్కారు సహస్ర కలశాభిషేకంగా జరపబడుతూ ఉన్నది. సామవేయి పెరిందేయి మహారాణి సుమారు 6వ శతాబ్దంలో స్వామివారికి పంచభేరాలైనటువంటి భోగ శ్రీనివాసమూర్తి వారిని సమర్పించడం ఆ విశేషానికి ప్రతీకగా ఈ జ్యేష్ఠమాసంలోనే సమర్పించినట్టు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఆ యొక్క విశేషానికి ప్రతీకగా జ్యేష్ఠమాసంలో ఆదివారం నాడు ఈ సహస్ర కలశాభిషేకం ఈరోజు వైభవంగా నిర్వహించబడింది. ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు వాకిల్లో వేంచేపు చేసుకొని మూలవర్ల నుంచి పట్టు దారంతో సంధానం ఏర్పరచుకొని శ్రీదేవి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ విజయవంతం. సుమారు 9 లక్షల మందికి టీకాలు వేశామని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్. డబ్బులు ఎరజూపి ఆధార్ పాన్ కార్డులు సేకరిస్తున్న యువకులు అరెస్ట్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న న్యూపోర్టు సీఐ రాము. రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కోవిడ్, గడిచిన 24 గంటల్లో 5646 కొత్త పాజిటివ్ కేసులు, 50 మంది మృత్యువాత. తల్లి బిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా రెయిన్బో హాస్పిటల్స్. కోవిడ్ నేపథ్యంలో గర్భిణీలు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలంటున్న స్త్రీల వైద్య నిపుణులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.